మనం చేసే ఈ పనుల వల్ల మనకు కష్టాలని తెచ్చిపెడతాయి. అవేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఆడవాళ్ళు చేసే కొన్ని కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. అందువల్ల లక్ష్మీదేవి దూరం అయిపోతుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి సమయంలో మీ పక్కింటి వారు ఎవరైనా పాలు కోసం పెరుగు తోడు అడిగితే కొంతమంది ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు, ఎందుకంటే పాలు పెరుగు వంటివి లక్ష్మీదేవితో సమానం. మీ ఇంటి నుండి లక్ష్మీదేవికి సాగనంపినట్లే. ఇలాంటి పొరపాట్లు చేయకండి. వంటింట్లో ఆహారాన్ని వండుతారు, అలాగే వంటింట్లో ఎల్లప్పుడూ అన్నపూర్ణాదేవి ఉంటుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో ఎంగిలి పాత్రలు కానీ ప్లేట్లు కానీ ఉండకూడదు. ఎప్పుడు ప్లేట్లు అప్పుడే కడుక్కోవాలి. అంతేకాకుండా స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగదిని, స్టవ్ని శుభ్రం చేసుకున్న తర్వాతనే నిద్రపోవాలి. స్త్రీలు ఎప్పుడు సాయంత్రం తినడం కానీ నిద్రపోవడం కానీ చేయకూడదు. ఇది దరిద్రానికి సూచన. సూర్యాస్తమం తర్వాత జుట్టుకు నూనె రాయడం, తల దువ్వుకోవడం చేయకూడదు. సాయంత్ర సమయంలో భర్తతో కానీ, పిల్లలతో కానీ, అలాగే ఇంట్లో వాళ్ళెవరితో కానీ, బయట వాళ్ళతో కానీ గొడవ పెట్టుకోకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు ఊడ్చకూడదు. సూర్యాస్తమానికి ముందే ఇల్లును శుభ్రం చేసుకోవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత చెత్తను బయట వేయకూడదు. చీపురు ఎప్పుడూ దక్షిణ దిశలో పెట్టుకోవాలి, అలాగే ఎవరు చూడని ప్రదేశంలో పెట్టుకోవాలి. కొంతమంది స్త్రీలు జుట్టు విరబీసుకొని నిద్రపోతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే ఉప్పుని రాత్రి పూట తీసుకురావడం కానీ, అలాగే ఎవరికైనా ఇవ్వడం కానీ చేయకూడదు. రాత్రి సమయంలో ఉప్పును కానీ, అలాగే పెరుగును కానీ, మిరపకాయలను కానీ, అలాగే పసుపును కానీ ఇవ్వకూడదు. ఇలా కనుక ఇచ్చినట్లయితే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.